హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేను ఈరోజు హెయిర్ గ్రోత్కి ఉపయోగపడే ఒక మంచి ఆయిల్ చెప్తానండి ఆ ఆయిల్ వలన హెయిర్ తొందరగా పెరగటమే కాకుండా మీకు హెయిర్ ఊడిపోవటం కానీ అలాగే రాలిపోవటం కానీ ఇట్లా ఏమీ ఉండదండి ఈ ఆయిల్ ఉపయోగించడం వల్ల జనరల్గా మనం అందరం కోకోనట్ ఆయిల్ వాడతాము అది అలా కాకుండా ఇలా కూడా ఈ ఆయిల్ కూడా వాడటం వల్ల కూడా మనకి చాలా తొందరగా హెయిర్ గ్రోత్ అవటానికి ఉపయోగపడుతుంది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అండి నేను కోకోనట్ ఆయిల్ అలాగే ఆల్మండ్ ఆయిల్ ఉంటుంది కదా అది ఆల్మండ్ ఆయిల్ అలాగే ఇప్పుడు మామూలుగా మనం జింజర్ గార్లిక్ ఏంటంటే జింజర్ గార్లిక్ మనం ఓన్లీ బాడీకే ఉపయోగిస్తూ ఉంటాము అలాగే హెయిర్ కూడా ఉపయోగిస్తే కూడా దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటుందండి మనం బాడీకి ఏ విధంగా ఎంత మంచి రక్షణ ఉంటాయో జింజర్ గార్లిక్ అలానే హెయిర్ కూడా అంత బాగుంటుందండి దానికి కావాల్సినవి ఈ నాలుగు ఈ నాలుగిటితోనే మనం ఇప్పుడు ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది చూద్దాము స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకోవాలండి ఏదైనా మీకు ఉన్న ఒక స్టీల్ బౌల్ అట్లా నేనైతే స్టీల్ బౌల్ పెట్టాను ఈ స్టీల్ బౌల్లో ఫస్ట్ ఒక ఫైవ్ టేబుల్ స్పూను ఆయిల్ తీసుకుందాము అంటే మనకి ఎంత కావాలంటే అంత తయారు చేసుకోవచ్చు నేను మామూలుగా అయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకుంటూ ఉంటానండి వారానికి సరిపడా అనేసి అందుకని నేను ఇప్పుడు ఫైవ్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసాను అలాగే ఇప్పుడు ఆల్మండ్ ఆయిల్ ఈ ఆల్మండ్ ఆయిల్ వచ్చేసేసి త్రీ టేబుల్ స్పూన్ అండి ఈ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ మండ్ ఆయిల్ కూడా వేసేసేసుకుందాము ఈ విధంగా చూడండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనము ఆ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము జింజర్ గార్లిక్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకుందాము చిన్నవిగా అంటే పెద్దవిగా దంచైన వేసుకోవచ్చు అట్లా కాకుండా మనకు కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫస్ట్గా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ గార్లిక్ ముక్కల్ని అందులో వేసేసుకుందాము వేసేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూను జింజర్ను కూడా అందులో వేసేసుకోవాలండి ఈ విధంగా వేసేసుకుని బాగా కలవబెట్టేసి వేసుకోవాలి ఆ ఆల్రెడీ ఆయిల్ మరిగిపోయి ఉంది కదా అందులో వేయంగానే ఇందులో ఉండే సారం మొత్తం ఆయిల్లోకి దిగిపోతూ ఉంటుంది అందులో ఉండేది మొత్తం కూడా ఆయిల్లో దిగేసేస్తే మనకు అది చాలా స్ట్రాంగ్గా ఆయిల్ తయారవుతుందండి హెయిర్కి ఉపయోగపడేది గ్రోత్కి ఇట్లా ఈ విధంగా చూడండి మధ్య మధ్యలో కూడా అయితే కలుపుకున్న తర్వాత ఈ విధంగా మనం చూస్తే మొత్తం కూడా మాడిపోయే స్థితిలో లాగా వచ్చింది చూడండి కొంచెం బాగా డ్రై అయిపోయింది అదంతా ఎండిపోయినట్లు అట్లా వచ్చింది వచ్చిన తర్వాత మనం ఒక స్ట్రైనర్ సహాయంతో ఈ విధంగా వడకట్టుకోవాలండి ఒక బౌల్లోకి వడకట్టేసేసుకుని చూడండి ఏ విధంగా అన్నీ కూడా నల్లగా కూడా వచ్చేసింది ఆ జింజరు గార్లిక్ మాత్రం ఆ విధంగా అయినాక ఇందులో స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకున్నాం కదా వడకట్టుకున్న తర్వాత చూడండి ఏ విధంగా ఉందో మొత్తం కలిపి ఈ విధంగా ఆయిల్ వచ్చింది చూస్తే ఇదేంటంటే అండి నేను జనరల్గా ఫస్ట్ నాకు ఇదివరకు ఎప్పుడూ హెయిర్ ఊడేది కాదు ఒకసారి ఒకే ఒక్కసారి మ్యారేజ్కి వెళ్ళినప్పుడు హెయిర్కి కలర్ వేశాను కలర్ వేసిన కాడి నుంచి నాకు చాలా బాగా అసలు ఊడిపోతూ రాలిపోతూ ఎట్లా ఎక్కడి నుంచి ఉంటే అక్కడ కిందకి రాలిపోతూ ఉండే అసలు ఫుడ్ అదంతా కూడా చాలా బాగా మంచిగా తీసుకుంటూ ఉంటాను అయినా కూడా అట్లా రాలిపోతూ ఉన్నప్పుడు నాకు ఇంక ఈ అప్పటి నుంచి ఈ ఆయిల్ రాస్తున్నాను ఆ రా ఆయిల్ రాస్తున్నప్పుడు నాకు చాలా చాలా ఉపయోగం బాగా ఉపయోగం అనిపించిందండి అండి నా హెయిర్ ఇప్పుడు ఇంకా తిరిగి గ్రోత్ అవుతూ ఉంది ఊడిపోయినంతా ఊడిపోవడం అంతా స్టాప్ అయిపోయి హెయిర్ రీ గ్రోత్ అవుతూ ఉందనమాట అందుకని ఈ ఆయిల్ నాకు నేను ఉపయోగించి బాగా నాకు యూజ్ అయిన తర్వాతే నేను చెప్తున్నాను అనమాట ఈ ఆయిల్ గురించి అట్లా కలర్ ఇవన్నీ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు జనరల్గా అందరికీ సరిపడదు కొంతమందికి సరిపోదు జనరల్గా అయితే నేనైతే కలర్ల కాటికి అయితే దూరంగానే ఉంటానండి ఒకే ఒక్కసారి కలర్ వేశాను ఆ కలర్ వల్ల నా హెయిర్ నేను చాలా లాస్ అయిపోయాను అందుకనేసి ఇంకా ఎప్పుడు కలర్ అట్లా వేయకూడదు దానికి మా ఇదిగా ఎవరో ఒక ఫ్రెండ్ వాళ్ళు చెప్తే ఈ విధంగా నేను ట్రై చేశానండి ట్రై చేస్తే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది మంచిగా హెయిర్ మా పాపకి నేను నాకు ఇద్దరు మొత్తం నార్మల్గా హెయిర్ గ్రోత్ అవుతుందనమాట ఈ ఆయిల్ వలన అందుకనే మీకు కూడా చెప్తున్నాను అనమాట ఈ ఆయిల్ ఎవరైనా ఇప్పుడు ఈ ఎవరైనా హెయిర్ రాలిపోయే వాళ్ళకి వాళ్ళకి యూజ్ అవుద్దని అలాగే వాళ్ళకి దీనివల్ల కొంచెమైనా ఉపయోగం ఉంటుందనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది కనుక ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్